I want to thank all my friends around the world, especially President Joe Biden, UN leadership, for helping India. చాలా మంది ఏమంటారంటే మనకి హెల్ప్ అవసరం లేదంటారు. తప్పు. నా కొరకు నేను ఎప్పుడు చందాలు తీసుకోలేదు. 40 ఇయర్స్ మన దేశం క్రైసిస్లో ఉంది కనుక అందరు లీడర్స్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరకు, మెడిసిన్స్ కొరకు, వ్యాక్సిన్స్ కొరకు, ఆక్సిజన్ కొరకు ఎవరితో మాట్లాడినా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే దేశ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను మరలా ఆఫర్ ఇచ్చాను. ఇమీడియట్గా మీరు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అన్నీ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అని. సెకండ్ ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ మస్ట్ ఇమీడియట్లీ లాక్డౌన్ the whole country for at least 1 month, month of May. Chief Minister Jagan should immediately postpone the 12th exams and other exams. Endukante, otherwise, 12 lakh students spreading to 60 lakh family members could spread to 6 crore Andhra people. Aithetante, ee opposition vallu kontamandi irritate chesi ayini టేకింగ్ అడ్వాంటేజ్ అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయరని ఇప్పుడే ఒక చాలా ముఖ్యమైన లీడర్ 2 మినిట్స్ బ్యాక్ నాకు చెప్పారు. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్గా మీరు పంతం కొరకు, పౌరుషం కొరకు ఎగ్జామ్స్ చేయకండి. ఎందుకంటే 12 లక్షల స్టూడెంట్స్ 60 లక్షల కుటుంబ సభ్యులకి ఎఫెక్ట్ చేస్తే అది 6 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఎఫెక్ట్ అయ్యి ఇంకా మీకు చాలా 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 సీరియస్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకనే మీరు ఇమీడియట్గా 12th క్లాస్ ఎగ్జామ్స్, ఆల్ అదర్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎలక్షన్ కమిషన్స్ ఇమీడియట్గా అసలు వాళ్ళు ఫోర్స్ అవుట్ చేసేయాలి, రిజైన్ చేయాలి. ఎందుకు 100 మీటింగ్లు పెట్టడానికి పర్మిషన్స్ ఇచ్చారే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాళ్ళు, ఒక్క బీజేపీ వాళ్ళే 100 మీటింగ్లు పెట్టారు. ఇంకెక్కువ దేశం అంతా కేరళ తమిళనాడు నుంచి నార్త్ అస్సాం వెస్ట్ బెంగాల్ వరకు, ఇంకా మన తిరుపతిలోని ఇంత మూర్ఖత్వం. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? మన కంట్రీ నేషనల్ అయిపోతుందని ముందే చెప్పాను లాస్ట్ ఇయరే. లాక్డౌన్ ఎలా చేయాలి, ప్రివెన్షన్ ఎలా చేయాలి? ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్? More than half of whole cases of the world are in India. Actually, చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉన్నాయని వాళ్ళే ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఉన్న కేసులు 200 దేశాల్లో ఉన్న కేసులు కంటే మన ఒక్క దేశంలో ఎక్కువ ఉన్నాయి. చూసారా మనం ఎందులో నెంబర్ 1 అయ్యామో? ఎంత మూర్ఖత్వం ఈ రాజకీయ నాయకులు! 100 మందితో మీటింగ్ పెట్టి ప్రపంచం అంతటికి నేను 800 కోట్ల మందికి చాటుతాను, డాక్టర్లని, సైంటిస్ట్లని, ప్రొఫెసర్లు అంటే పరేడ్ గ్రౌండ్స్ పర్మిషన్ ఇచ్చిన సికింద్రాబాద్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వరాట. May 8 ఒక మీటింగ్ పెట్టి ప్రపంచం అంతటికి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామని లైవ్ వర్చువల్ ర్యాలీకి 100 మందితో 10 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి లెటర్ పంపించాం. మనకు 100 మందికి మీటింగ్ ఎవరు? వాళ్ళ పొలిటీషియన్స్ మాత్రం 100,000 మందితో మీటింగులు పెట్టుకుంటారు. ఎంత అవినీతి, ఎంత అవినీతి, ఎంత డబుల్ స్టాండర్డ్! ఇలాంటి మీడియా వాళ్ళు చూపించరు. ఎందుకు? వాళ్ళు కూడా అందులో పార్టే, అందుకే చూపించరు. కనుక మీరేం చేయాలి? ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయాలి. లాంటిది నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా వారు దీన్ని చూపిస్తారు. ఎందుకంటే నా ఆన్లైన్లో నేను యాప్ క్రియేట్ చేసి చాలా చాలా విషయాలు చేస్తున్నాను. మనం అందరం కలిసి పనిచేస్తేనే కానీ, లేదా 110 మంది ప్రాణాలు పోయే అవకాశం, 14 కోట్ల మంది ప్రాణాలు పోయే అవకాశాలు కేవలం మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రేయర్ చేయాలి, పనిచేయాలి, స్ట్రాటజిక్గా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గత ప్రభుత్వాలు కేవలం పేపర్ల మీద, పబ్లిసిటీ మీద, మరి మేము నైపుణ్యత ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తామని చెప్పి పెద్ద పెద్దగా మరి బోర్డింగ్స్ కానివ్వండి, పబ్లిసిటీలు కానివ్వండి, ఇవన్నీ చేసి
విద్యా ప్రమాణంగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. అకాడమిక్ కరికులం కానివ్వండి, మరి అకాడమిక్ స్ట్రక్చర్ కానివ్వండి, గత ప్రభుత్వాలు మరి సాంకేతిక విద్యను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఈరోజు ఆ దిశలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఖచ్చితంగా నైపుణ్యతకు పెద్దపీట వేయాలని చెప్పి నైపుణ్యత మీద దృష్టి పెడుతూ ప్రతి కోర్సులో కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో కంపల్సరీ చేస్తూ కోర్సులను కూడా ఈ యొక్క బీటెక్ ఆనర్స్ కానివ్వండి, బీఏ ఆనర్స్ కానివ్వండి, బీకామ్ ఆనర్స్ కానివ్వండి, వీటన్నిటినీ మరి రూపకల్పన చేస్తూ అన్ని యూనివర్సిటీలకు యూనిఫామ్ సిలబస్ ఒకటి ఉండాలి అని ఆలోచన చేస్తూ మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని బహుశా దేశంలోనే మరి అతి కొద్ది రాష్ట్రాల్లో వీటిని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుందని మరి సందర్భంగా నేను తెలియజేస్తాను. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే దిశలో ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, మరి అట్లాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కానివ్వండి, ఇవన్నింటినీ ప్రధానంగా విద్యార్థులకు సాధికారత ఇవ్వాలి. విద్యార్థులకు వాళ్లకు నచ్చినటువంటి ఈ కోర్సుల్లో నచ్చినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్ను తీసుకొని ఈ యొక్క నైపుణ్యతను సంపాదిస్తే రేపు మరి ప్రపంచ పోటీల్లో ఎక్కడైనా కూడా వారు నిలవగలరు. మరి రాబోయే తరానికి కూడా ఈ యొక్క టెక్నాలజీ మరి బడిబడిగా మార్పు చెందుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క కోర్సులు ఖచ్చితంగా వారికి అందుబాటులోకి రావాలని చెప్పి ఈ యొక్క సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఆ ఇండస్ట్రీలో కూడా ఆ ఇబ్బంది లేదు, డోకా లేదు, వీరికి నైపుణ్యత ఉంటుంది అనే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అందరి మరి ప్రశంసలను మరి పొందుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క స్నాతకోత్సవ మరి ఉపన్యాసంలో కూడా ఏఐసిటి చైర్మన్ గారు ఈ అనిల్ సహస్రబుద్ధ గారు మరి ఈరోజు మాట్లాడుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క సంస్కరణను ప్రత్యేకంగా ఉటంకిస్తూ మరి అభినందించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మరి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా విద్యాభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా సంస్కరణలు వస్తున్నాయి, ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పెరుగుతున్నాయి అనేది దేశం అందరికీ కనపడతా ఉంది. ఒక్కరికి తప్ప తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి మాత్రం కనిపించట్లేదు. ఈ యొక్క విద్యా ప్రమాణాలు కానివ్వండి, ఈ యొక్క సంస్కరణలు కానివ్వండి, ఏదో ఈ యొక్క కరోనా నేపథ్యంలో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా విద్యాశాఖ ఈ పరీక్షలు కానివ్వండి, లేకపోతే ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏదో విధంగా ఈ యొక్క ఆరోగ్య భద్రతను కాపాడుతూ విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మరి అందులో ఉన్నటువంటి భాగస్వాములందరికీ, టీచర్లకు కానివ్వండి, ప్రొఫెసర్లకు కానివ్వండి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. వారికి మానసికంగా దృఢత్వాన్ని కల్పించే దిశగా మరి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి మాట్లాడాల్సిన మరి పరిస్థితుల్లో పూర్తిగా నైరాశ్యాన్ని, నిస్పృహను, మరి ముఖ్యంగా ఆందోళన కలిగించే విధంగా లేని సమస్యను సృష్టిస్తూ మరి ఈ అవకాశాన్ని, ఈ కరోనా లాంటి ఈ యొక్క మహమ్మారిని నియంత్రించే క్రమంలో మరి సూచనలు సలహాలు ఇచ్చేది పోయి మరి ఇంకా దీన్ని రాజకీయం చేస్తూ రాజకీయం కోసం వాడుకుంటూ ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఏదో విధంగా ఈ కరోనా నేపథ్యంలో ఉండగానే ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలి. ముఖ్యంగా విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్యన ఏదైనా మరి గొడవ పెడితేకినా దాన్ని చూస్తూ పబ్బం గడుపుకోవాలని ఒక నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతున్నాయి. నేను ఈ యొక్క క్యాంపస్లో, జేఎన్టీయూ క్యాంపస్లో, ఈ యొక్క విద్యాలయాల్లో, ఇది కూడా ఆలయం కదా, ఈ ఆలయంలో మరి అలాంటి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా కూడా ఈ వాళ్ళు చేసే పనులకు మాత్రం ఖచ్చితంగా దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఏది ఏమైనప్పటికీ ఎంత విపత్తు వచ్చినా కూడా మనం ఈ యొక్క కరోనా లాంటి మహమ్మారిని ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మొదటి వేవ్లో, ఫస్ట్ వేవ్లో ఏ విధంగా కంట్రోల్ చేయగలిగామో మనందరం చూసాం. మరి నెంబర్ ఆఫ్ టెస్ట్లు కానివ్వండి, నెంబర్ ఆఫ్ డెత్స్ కానివ్వండి, లేకపోతే ఆ యొక్క కంటైన్మెంట్ ఏ విధంగా మరి దాన్ని నియంత్రించే దిశలో ఆ జోన్స్ కింద రెడ్ జోను, గ్రీన్ జోను, మరి ఆరెంజ్ జోన్స్ అని ఏ విధంగా విభజించేసి దేశానికి ఆదర్శంగా నిలిచి దాన్ని కట్టడి చేయడంలో పూర్తిగా సఫలీకృతమయ్యామో ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఈ సెకండ్ వేవ్లో కూడా ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాము, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.
మరి ఉపాధ్యాయుల భద్రత విద్యార్థుల భద్రత ప్రధానం మరి వారి ప్రాణాలకన్నా మించింది ఏమీ లేదు మరి వారి ఆరోగ్యం కోసం ఎంత డబ్బైనా కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అట్లాగే చదువు కూడా ఈ రోజు ముఖ్యంగా గత సంవత్సరం కూడా మనం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మరి మరి విద్యా సంవత్సరాన్ని కోల్పోతే మరి దాని యొక్క పరిణామాలు పరివర్తనాలు రాబోయే తరానికి చాలా చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మరి ఆచితూచి ఉన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తూ ముందుకు పోతున్నాం మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 1 నుంచి 9th క్లాస్ వరకు మనం మరి అందరినీ మరి ప్రమోట్ చేస్తూ పరీక్షలు రద్దు చేసి ముందుకు పోతా ఉన్నాం మరి క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది వేసవి సెలవులు 1 నుంచి 9వ తరగతికి ప్రకటించడం జరిగింది 10వ తరగతి మరి ఎగ్జామ్స్ ఇంకా జూన్లో ఉన్నాయి కాబట్టి మరి ఆ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలి ఒక విద్యా సంవత్సరానికి 222 రోజులు కావాలి మరి గత ఫస్ట్ వేవ్లోనే మనం అమూల్యమైన సమయాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఆల్మోస్ట్ నవంబర్లో క్లాస్ వర్క్ స్టార్ట్ చేశాం కాబట్టి ఆ 222 రోజుల్ని 165 రోజులు కుదించడం జరిగింది సిలబస్ను కూడా ఆల్మోస్ట్ 30% తగ్గించడం జరిగింది 10వ తరగతి పరీక్షల మరి విధానాన్ని కూడా మార్పు చేయడం జరిగింది పిల్లలకు పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆందోళన తగ్గించే విధంగా మరి ముందుకు పోతున్న నేపథ్యంలో మరి ఈరోజు ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తూ లేని భయాందోళనలను కలిగిస్తూ తల్లిదండ్రులను ఇంకా ఆందోళనకు గురి చేయడం అనేది సమంజసం కాదు మేము అన్ని గమనిస్తా ఉన్నాం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో 10th క్లాస్ అది కూడా మరి ఆల్టర్నేట్ డేస్లో మరి చేసుకోవడానికి అవకాశం ఉంది దాని గురించి కూడా ఆలోచన చేస్తూ మరి వీటిని మరి ముందుకు తీసుకుపోయే దిశలో మరి ఆచితూచి అడిగేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ